తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మరికొద్ది సేపట్లో స్టార్ట్ కాబోతున్నాయి. సభ ప్రారంభం కాగానే ఇవాళ స్పీకర్ ఎన్నిక ఉంటుంది. ఇక అది కూడా ఇక లాంఛనమే. ఆల్రెడీ స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు గడ్డం ప్రసాద్. ఇవాళ అధికారికంగా ప్రకటించనున్నారు ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ. ఇక కొత్త స్పీకర్ ఎన్నిక తర్వాత మొన్న ప్రమాణం చేయని ఎమ్మెల్యేలు ఇవాళ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత బీఏసీ సమావేశం ఉండబోతోంది. అదేవిధంగా బీఏసీ తర్వాత అసెంబ్లీ ప్రాంగణంలోనే క్యాబినెట్ భేటీ ఉంటుంది. ఇక మరికొద్ది సేపట్లోనే అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ కాబోతున్నాయి. ఇటు అసెంబ్లీ ప్రాంగణం నుంచి మా ప్రతినిధి అగస్త్య ఉన్నారు సమాచారం అందించడానికి. అగస్త్య, ఈరోజు రెండో రోజు శాసనసభ సమావేశాలు మరికొద్ది సేపట్లోనే ప్రారంభం కాబోతున్నాయి. ఈ సమావేశంలో ప్రొటెం స్పీకరు ఏకగ్రీవంగా ఎన్నికైన స్పీకర్ గడ్డం ప్రసాద్ను ఏకగ్రీవంగా ఎన్నికైనట్టుగా ప్రకటిస్తారు. ఆ తర్వాత స్పీకర్ను తీసుకొని వచ్చి ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ లేరు కాబట్టి ఆ ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ అదేవిధంగా ముఖ్య నాయకులైన హరీష్ రావు వీళ్ళందరూ కూడా వెళ్ళి ముఖ్యమంత్రి అదేవిధంగా మంత్రులందరూ కూడా వెళ్ళి గడ్డం ప్రసాద్ను స్పీకర్ స్థానంలో కూర్చోబెడతారు. ఆ తర్వాత స్పీకర్కు ధన్యవాద తీర్మానం ఉంటుంది. ఈ తీర్మానంలో సభ్యులు మాట్లాడే అవకాశం కనిపిస్తోంది, స్పీకర్ గురించి మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. ఆ తర్వాత కొత్త స్పీకర్ ఎన్నికైన తర్వాత కొత్త స్పీకర్ సమక్షంలోనే ఎవరైతే బీఆర్ఎస్ నుంచి కొన్ని కారణాల వల్ల ప్రమాణ స్వీకారం చేయలేదో, ఎమ్మెల్సీలుగా ఉండి వాళ్ళు ప్రమాణ స్వీకారం చేయలేదో, లేకపోతే కాంగ్రెస్ పార్టీలో ఎంపీలుగా ఉండి కొంతమంది ప్రమాణ స్వీకారం చేయలేకపోయారు, వాళ్ళంతా కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. అదేవిధంగా అక్బరుద్దీన్ ఓవైసీ ప్రొటెం స్పీకర్గా ఉండడం వ్యతిరేకించిన బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ఈరోజు కొత్త స్పీకర్ సమక్షంలో, ఫుల్ టైం స్పీకర్ వచ్చిన ఆయన సమక్షంలోనే వీళ్ళు కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆ తర్వాత అసెంబ్లీలోనే క్యాబినెట్ సమావేశం ఉండబోతుంది. బహుశా రేపు జరగబోయే గవర్నరు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించే తీర్మానానికి క్యాబినెట్ ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా మరికొద్ది సేపట్లో ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలు ముఖ్య ఎజెండాగా స్పీకర్ ఎన్నికను ప్రకటించడం, ఎన్నికైన స్పీకర్ను స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టడం, కొత్త ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, ఈ మూడు ఎవరైతే ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయారో వాళ్ళతోటి ప్రమాణ స్వీకారం చేయించడం, ఈ మూడు కార్యక్రమాలు మరికొద్ది సేపట్లోనే శాసనసభలో జరగనున్నాయి. రైట్ అగస్త్యా.